హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్స్ వెల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనేసి నేనైతే అనుకుంటున్నాను ఈరోజు మన ముందు ఒక ముఖ్యమైన వ్యక్తి వేలాది సంతోష్ సార్ అనేసి తను చిన్నప్పటి నుండి అనేక అష్ట కష్టాలను ఎదుర్కొంటూ ఈరోజు మన ముందు ఇలా వీడియో రూపంలోకి రావడం అనేది జరిగింది అయినా ఈ ఈ రకంగా మనం అందరి ముందు రావడానికి ముఖ్య ఉద్దేశం కారణాలు ఏంటి ఆయన కృషి ఏంటి ప్రస్తుతమైన చేస్తున్నటువంటి పని ఏంటి ఈ విషయాల గురించి క్లుప్తంగా మనము అతని ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం అందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా మనము ప్రపంచ దేశాలను కుదిపేసినటువంటి కరోనా వైరస్ తోటి అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయారు ఎంత ధన ధనమున్నా కూడా ప్రాణాలను వారు తనలో ఉంచుకోలేకపోయారు అవునా కాదా ఇవాళ పౌష్టికమైన ఆహారం కావచ్చు మనం తిండే తినిలో పౌష్టికంగా ఏదైతే విటమిన్స్ పొటాసియము ప్రోటీన్స్ ఇలాంటివి లేకపోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి మనము తినే వస్తువులలో లేకపోవడం వల్ల ఇవాళ అనేకమంది అనేక రోగాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారు ఈ విషయంలో ఆర్సీఎం అనేటటువంటి రైట్ కన్సల్టింగ్ మార్కెట్ ఇది ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మార్కెట్ గురించి చెప్పడానికి మన ముందు వేలాది సంతోష్ సార్ ఉన్నారు క్లుప్తంగా అతని ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము హాయ్ సార్ జై భీమ్ నమస్కారం నమస్కారము గుడఆర్సిఎం అండ్ జయ ఆర్సిఎం ఎలా అన్నా బాగున్నారా బాగున్న బాగున్నా ఓకే మీ మీ గురించి నేను అనేక సార్లు చాలా సందర్భాలలో చూశాను ఆ సెమినార్లో కూడా చూశాను ఆర్సిఎం అంటే ఏంటిది అనేసినటువంటి భావనతోటి ఈరోజు మిమ్మల్ని కలవడం అనేది జరిగింది మరి ఆ విషయంలో నేను అయితే తెలుసుకుంటున్నాను మా నాతో పాటు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ కూడా వినాలనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను సార్ ఆర్షయం గురించి మాకు చెప్పే ప్రయత్నం అయితే చేయండి దాని ద్వారా లాభాలు ఏంటి ఓకే సార్ డెఫినెట్గా చెప్తా సార్ అందరికీ నమస్కారం జయ హర్షం నా పేరు వేలాది సంతోష్ నేను వ్యవసాయం చేసుకుంటే ఈ ఆర్షయం బిజినెస్ పార్ట్ టైమ్గా చేసుకుంటున్నాను దీంట్లో మనం చేసేది ఏం లేదు మనం ఇంతకుముందు ఏ ఏ అయితే చేసినామో అదే చేయాలి సార్ దీంట్లో మనము ఇంట్లో వస్తువులు మనము వాడే వాటి వస్తువులు ఏమంటూ ఉంటాయో గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు ఆ వస్తువులు మనము ఓన్లీ మనము షాప్ చేంజ్ చేయాలి సార్ షాప్ చేంజ్ చేస్తే మనకు ఇక్కడ ఇంకమ్ ఆదాయం అనేది వస్తుంది సార్ ఏ విధంగా వస్తుంది అంటే ఈ దీంట్లో మనము తాత ముత్తాతల నుండి మనము డబ్బు సంపాదిస్తున్నాం సార్ అవన్నీ అన్నీ ఎక్కడ పోతున్నాయి సార్ షాప్కి వెళ్తాం మార్కెట్లో అవునా కదా అయితే ఆ డబ్బు మనము ఇంట్లో తింటాలేం కదా లేదు అవునా కదా సార్ అయితే మన ఈ సిస్టంలో ఈ సిస్టమ్ నుండి మనం ఒకవేళ దీంట్లో వస్తువుల ప్రోడక్ట్ ఒకవేళ తీసుకుంటే ఆ డబ్బులు మనకు రిటర్న్గా వస్తాయి సార్ దీన్నే అంటారు రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అది ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు బయట వస్తువులు మనం తిని తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం సార్ వాస్తవంగా బయట వస్తువులు తిని తిని జనాలకు మొత్తం హెల్త్ బాగా ఈ మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది సార్ ఇప్పుడు వస్తువులు ఏ విధంగా ఉన్నాయంటే మనం వాడే రసాయనిక వస్తువుల వల్ల మనము పంట పొలాలలో వాడే పిచికారి మందుల వల్ల ఏమవుతుందంటే ఆ మందులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ మనం తినే వస్తువులలో వచ్చి మనకు ఆరోగ్యాన్ని హానికరం చేసి మన ఇమ్యూనిటీ పవర్ని దెబ్బతింటున్నాయి సార్ గురించి ఏ అయినా ఇట్లాంటి కరోనా ఇట్లా మహమ్మారిలకు మనము ఆ శరీరం తట్టుకోకుండా మనము బీమార్లు పడి మా శరీరాన్ని ఇమ్యూనిటీ పవర్ అనేది లేకుండా పోతుంది కాబట్టి మా శరీరంలో ఆ ఇమ్యూనిటీ పవర్ లేకుండా మనకు రోగాలు అనేది వస్తున్నాయి సార్ దీంట్లో హెల్తీ వస్తువులు ప్రొడక్ట్స్ తర్వాత ఈ వస్తువులు వాడడం వల్ల మన శరీరం కూడా బాగుంటుంది మన ఇన్కమ్ కూడా బాగుంటుంది సార్ గురించి నేను చెప్పేది ఏమంటే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఈ ఆర్షయం గురించి తెలుసు ఉంటుంది అని అంటారు జనాలు అందరూ అంటారు ఆర్షయం నాకు తెలుసు నేను చూసినా నేను చేసినా అని అంటారు కానీ వాస్తవంగా ఇక్కడ ఈ సిస్టమ్ గురించి తెలియదు సార్ జనాలకు ఎందుకంటే ఈ సిస్టమ్ దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాల నుండి నడుస్తుంది సార్ ఆర్షయం అనేది ఒక బ్రాండ్ పేరు విన్నరు అమితాబ్ బచ్చన్ అందరికి తెలుసు సార్ కానీ అమితాబ్ బచ్చన్ మనం తెలుసా సార్ తెలియదు ఈ జనాలు కూడా అట్లనే ఈ హర్షయం గురించి అందరికీ తెలుసు అని అంటున్నారు కానీ వాస్తవంగా హర్షయంలో ఏముంటుంది దాన్ని తెలుసుకోవా నేను ఇవాళ తెలుసుకోవాలని ఉన్నదని ఎవరు ఆలోచి ఆలోచిస్తలేరు కాబట్టి ఈ హర్షయం అనేది మనము ఏ అయితే మనం గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు వస్తువులు వాడతామో ఆ వస్తువులే మనము ఇక్కడ తినాలి సార్ అంటే ఇక్కడ మనం ఆలోచించేది మనం ఇప్పుడు మార్నింగ్ టీ తో స్టార్ట్ చేస్తే నైట్ మనం పడుకునే వరకు ఇక్కడ ఆర్సిఎం కన్సల్టెంట్ ఏదైతే మార్కెటింగ్ ఉందో అందులో మనం వస్తువులు తీసుకోవచ్చు అంటారు ప్రతి వస్తువు ఇందులో దొరుకుతుంది మనము ఉదయం నుండి అయితే సాయంత్రం మనం పడుకునే వరకు ఏదైతే మనం నిత్యావసర వస్తువులు మనము ఇళ్లలో వాడుకుంటాము అవి ప్రతి వస్తువులు మన ఆర్సిఎం లో ఇక్కడ ఏం చేసేది ఏం చేసేది ఏం వేరే పని ఏం చేసేది లేదు సార్ మనం ఓన్లీ షాప్ చేంజ్ చేయాలి చేయాలి అంటే అంటారు ఇప్పుడు మన ఊర్లలో ఉన్న చిన్న చిన్న ఈ షాప్లలో కాకుండా ప్రత్యేకంగా ఆర్సిఎం ఒక షాప్ అనేది ఉంది అవును సార్ కంపెనీ ఆల్రెడీ ప్రతి స్టేట్ల ప్రతి ప్రతి డిస్టిక్యోజకవర్గాలలో కొన్ని మండలాలల్లా మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ల ట్వంటీ నైన్ స్టేట్ల జరుగుతుంది సార్ ఈ బిజినెస్ మనం ఈ బిజినెస్ ఇక్కడనే కాదు మనం ఎక్కడైనా మనం ఈ బిజినెస్ ను బెల్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం రూపాయి ఖర్చు లేకుండా మనం బిజినెస్ ను ఇక్కడ నుండి మనము బెల్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టాలంటే సార్ కనీసం నా దగ్గర ఒక ఐదు పది లక్షలు కావాలి ఆ ఐదు పది లక్షలు ఉన్నా కానీ ఆ షాప్ నడుస్తుందని గ్యారెంటీ గ్యారంటీ గ్యారంటీ అనేది లేదు అవునా కదా సార్ ఇప్పుడు ఈ లా నేను ఒక పది లక్షల షాప్ పెట్టినా అనుకో నాకన్నా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఆయన ఏం చేస్తారు ఒక ఇరవై పదిహేను లక్షలు పెడతాడు అంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉంటుంది సార్ ఈ సిస్టంలో కాంపిటీషన్ అనేది ఉండదు సార్ కాబట్టి ఈ సిస్టమ్ నుండి మనము దగ్గర దగ్గర నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను సార్ ఈ సిస్టమ్ గురించి ఓకే ఈ నేర్చుకోవడం నాకున్న అనుభవాలను మీకు షేర్ చేస్తున్నాను సార్ కాబట్టి దీంట్లో మనము ఈ చేసేది ఏం లేదు మనం ఇంట్లో వస్తువులు మనం చేంజ్ చేయాలి మనము వస్తువులు చేంజ్ చేసి మన హెల్త్ని బాగా చేసుకోవాలి తర్వాత మనం వస్తువులు వాడడం వల్ల మాకు రివర్స్గా ఇంటికి మనకు కమిషన్ వస్తుంది సార్ ఫైనాన్షియల్గా మనము ఎదుగువచ్చు ఎదుగువచ్చు అవును సార్ ఓకే సార్ మీ అమూల్యమైన సమాచారము షార్ట్ అయిన స్వీట్గా మీకు ఈ రోజు కలిసినందుకు మంచిగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే బాగా రోజులైంది మీకు కలవక కాబట్టి ఇవాళ రోజు ఈ ఆర్సియం గురించి మీకు రెండు మాటలు చెప్పిన నాకు తెలిసినాయి కాబట్టి చెప్పినందుకు నేను మీరు విన్నందుకు బాగా చాలా సంతోషం